హలో వ్యూయర్స్, ఈరోజు స్పెషల్ డిష్ ఏంటి తెలుసా? పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై. దీన్ని తెలుగులో చందువ చేప అంటారు. ఇది చేసుకోవడం చాలా ఈజీ, టేస్ట్ అదిరిపోద్ది. అసలు మీ పిల్లలందరూ బాగా ఇష్టపడి తింటారు. స్నాక్స్ టైంలో కూడా తినచ్చు దీన్ని. ఇది పాంఫ్రెట్ ఫిష్, చూసారు కదా. దీని ముందు క్లీన్ చేసి పెట్టుకున్నాము. సైడ్స్ అంతా మొప్పలు అవన్నీ తీసేసి, హెడ్ టైల్ తీసేసి, లోపలంతా క్లీన్ చేసి పెట్టుకున్నాము. చూడండి లోపల కూడా క్లీన్ చేసి పెట్టుకొని, ఇప్పుడు దీనిలో ఉప్పు కారం అన్ని పట్టిస్తాము. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాము. దీనిలో కారం, టీ స్పూన్స్ వేసాను. పసుపు, టర్మరిక్, చిల్లీ పౌడరు, టర్మరిక్, అలాగే సాల్ట్, అలాగే హింగ్. డైజెషన్ బాగుంటుందని కొద్దిగా హింగ్ వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి క్రష్ చేసిన పేస్ట్ వేస్తున్నట్టు. దీనిలో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి క్రష్ చేసి వేసింది. అలాగే లైమ్ జ్యూస్ స్పూను, నిమ్మరసం వేస్తున్నాను. సరేనా, నిమ్మరసం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాము. ఇట్లా బాగా పేస్ట్ అంతా కలపెట్టుకొని, సాల్ట్ టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోయింది లేదో, ఉప్పు కారం పులుపు కూడా వేసాం కదా, టేస్ట్ చూసుకొని ఇప్పుడు ఫిష్ అంతా పట్టించాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా పట్టించుకుందాము. ఈ ఫిష్ అంతా ఇక్కడ ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్లో కూడా బాగా పూసుకోవాలన్నమాట. అది అలాగే రెండో వేపు కూడా. ఇప్పుడు లోపల కూడా చూసారు కదా, లోపల కూడా పోతాము. దీన్ని ఒక 20 to 30 minutes, అరగంట సేపు మ్యారినేట్ చేయాలన్నమాట. అంటే ఇదంతా బాగా చేపకు పట్టుకునేలాగా పక్కన పెట్టేద్దాం, మ్యారినేట్ చేద్దాము. ఇప్పుడు ఒక 1/2 కప్ శనగపిండి తీసుకున్నాము. అదే క్వాంటిటీలో బొంబాయి రవ్వ తీసుకున్నాము. ప్లేట్లు వేస్తున్నాము. మళ్ళా కొద్దిగా ఉప్పు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది ఒక అరగంట అయింది మ్యారినేట్ చేసుకొని. ఇప్పుడు దీన్ని ఈ ఇందాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండి, బొంబాయి రవ్వ, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫిష్ తీసి దీనిలో కడుతున్నాను. అంటే రెండు వైపులా ఈ కోటింగ్ అంటుకునేటట్టు. చూసారు కదా, అంటే మనం పైన తిన్నప్పుడు క్రిస్పీనెస్ కోసం అండి, ఇది టేస్ట్గా క్రిస్పీనెస్ కోసం. ఇప్పుడు ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని రెండు వైపులా బాగా దొరికించాలన్నమాట, బాగా అంటుకునేలాగా. ఎందుకంటే రాలిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె వేడి చేసుకున్నాము. కొద్దిగా, ఎక్కువ కాదు, మునిగేలా కాదు, ప్యాన్ ఫ్రై అన్నమాట. నూనెలో నేను చేప పెట్టుకున్నాను, బాగా ఫ్రై అవ్వాలన్నమాట.
ఫ్రై అయిన తర్వాత చూద్దాము. ఇప్పుడు చూడండి ఒకవైపు కాలిపోయింది కదా, ఇప్పుడు ఎంతవరకు కాలిందో చూద్దాం. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాము. నిదానంగా ఫ్లిప్ చేసుకోండి. నూనె చిన్న నీరు పడుతుందా జాగ్రత్తగా తిప్పుకోండి. ఇలాగా చూసారు కదా సైడ్ బాగా కాలిపోయింది. రెండో వేసి కూడా కాలిన తర్వాత తీసేసుకుందాం ఆయిల్ వచ్చి. చూసారు కదా ఇది వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ప్లేట్లో తీసుకున్నాము. గిన్నెలో తీసుకున్నాం. ముందుగా దీని పైనుంచి చాట్ మసాలా చల్లుకుందాము. చూసారు కదా ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని తినేయటమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.